करोना प्रभावं तो आर्थिक सतमतमवुतुन्न शिष्टकर्ण कुलानिकि चेंदिन रोजुवारी कार्मिकुलकु श्रीकाकुळं जिल्ला राज्यंलो आ संघ सभ्युलु नित्यावसर सरकुलनु अंदिंचि वारिकि बासटगा निलिचारु। శ్రీకాకుళం జిల్లా రాజం ప్రాంతానికి చెందిన సుమారు 100 మంది రోజువారీ కార్మికులకు నిత్యావసర వస్తువులను వారు అందించారు। ఈ సందర్భంగా సంఘ కన్వీనర్ పక్కి నాగేందర్ మాట్లాడుతూ కరోనాపై ఏ మాత్రం అశ్రద్ధ పనికి రాదని చెప్పారు। ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు పక్కి అప్పలదాస్, బాబు రమేష్, ఒప్పంగి నాగేంద్ర, ఏపి శ్రీను, లోచర్ల గణపతి, వి శశిభూషణ్ తదితరులు పాల్గొన్నారు। ఇంతవరకు కనీవిని ఎరుగని ఒక వెలేతాండంలాగా ఈ కరోనా అనేది వ్యాప్తి చెందింది। ఇది మొత్తం ఒక దేశం కాదు, ఆ దేశం కాదు, మొత్తం ప్రపంచం అంతా, అందుకే ముందు ప్రపంచం అంతా అనుకుంటుంది। ఇది ఇలా వస్తూ వస్తూ మన భారతదేశంలో కూడా మనకు వచ్చింది ఈ కరోనా అనేది వచ్చి, ఎస్పెషల్లీ గవర్నమెంట్ సహాయం చేస్తుందంటే ఎవరు కొన్ని కొన్ని చెప్పడం మనకు ఇది వచ్చింది, మీరు కట్టేసుకుంటారు కదా। ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇస్తుంది, అందరినీ అన్ని రకాలుగా చూస్తుంది, కానీ ఇంకప్పటికి సహాయ సహకారం ఎవరికి చాలా దిగువన దిగువ రేఖ వాళ్ళకి ఎవరికి చాలా రావటం లేదు। అందులో దానివల్ల ఏంటంటే అందులో దీంతో చెప్తూ ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా వచ్చిన తర్వాత ముఖ్యంగా అందరినీ ఎవరింట్లో వాళ్ళని కట్టడి చేసి పోలీసు వ్యవస్థ కానీ మన రెవెన్యూ వ్యవస్థ కానీ పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ డాక్టర్స్ కానీ అహోరాత్రులు కష్టపడి ఒక స్టేజ్కి తీసుకొచ్చారు। అయినా సరే దీన్ని కరోనా కాపడం చాలా కష్టంగానే ఉంది। ఈ నేపథ్యంలో మనకన్నా దిగువ స్థాయి ఉన్న వాళ్ళకి సహాయం ఎటువంటిది లేదు కాబట్టి అది దాని మీద ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో రాజం యూనిట్ పట్టణ సెసెషన్ ఒక యూనిట్గా తీసుకొని పేదవాళ్ళందరికీ కూడా అంటే అందులో పనిచేసే దీన్ని చెప్తాను, కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, మందుల దుకాణంలో పనిచేసేవాళ్ళు, కిరాణా కొట్టు పనిచేసేవాళ్ళు ఒక 40-50 కుటుంబాలు ఉన్నాయి। ఈ 50 కుటుంబాలకు కూడా అందరికీ కలిపి ఒక నూతన ఒక నిత్యావసర ప్యాకింగ్ ఒక పెట్టుకొని అందరం కలిపి దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది। 15 రకాలు